విభజన చట్టంలో వాళ్ళు చేర్చలేదు. ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కనుక చేర్చి ఉంటే మనం కనీసం సుప్రీంకోర్టు కన్నా పోయి అయినా సరే మనం కేసులో గెలిచుండేవాళ్ళం, ప్రత్యేక హోదాను తెచ్చుకునే ఉండేవాళ్ళం. ఆ రకంగా చేయకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. అదే మాదిరిగా బీజేపీ పార్టీ గురించి కూడా చెప్పండి. ఇదే బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు, ఇదే బీజేపీ పార్టీ, ఇదే నరేంద్ర మోడీ, వీళ్ళంతా కూడా పార్లమెంటులో మనకు చెప్పిన మాట ఏమిటి? ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మాటిచ్చారు. ఇదే నరేంద్ర మోడీ వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి రాయించారు. ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు. ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ మోసం చేసింది. ఇవ్వగలిగిన స్థానంలో ఉండి కూడా ఇదే బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసిన పరిస్థితి ప్రతి గ్రామంలోనూ కూడా చెప్పండి. ఇదే మాదిరిగా ఇంకొకటి విషయం కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఖచ్చితంగా గ్రామాలలో చెప్పడం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. కారణం ఏమిటి అనంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, వీళ్ళ చేత నేను చేయిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. ఎన్నికలైపోయిన తర్వాత 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సంసారం చేశాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా 4 ఏళ్ళు వాళ్ళతో కలిసి సంసారం చేశాడు తాను కూడా. ఇదే సరే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి ఇదే పవన్ కళ్యాణ్ గారు కారణాలు చెప్తారు. ప్రతి గ్రామంలోనూ మీరు చెప్పండి వీళ్ళంతా కూడా దోషులే అని చెప్పండి. ఒక వ్యక్తిని చంపేటప్పుడు వీళ్ళు ముగ్గురు భాగస్వాములు, ఒకరు కత్తిచ్చారు, ఒకరు మనిషి కదలకుండా గట్టిగా పట్టుకున్నారు, మరో వ్యక్తి కత్తి తీసుకుని ఆ మనిషిని పొడిచాడు, ముగ్గురు కలిసి హత్య చేశారు. ప్రత్యేక హోదా అన్న మనిషిని, ఆంధ్ర రాష్ట్రాన్ని ముగ్గురు కలిసి పొడిచారు అని చెప్పి గట్టిగా చెప్పండి. వీళ్ళెవరినీ కూడా నమ్మద్దండి అని చెప్పండి. నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని నమ్మద్దండి. ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత, ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం, నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతిస్తాము అని చెప్పి చెబుతాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అన్ని విషయాలను గ్రామాలలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రొక్కాల గణేష్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.